నమస్తే, టిఎన్టి వరల్డ్కు స్వాగతం. ప్రస్తుత కాలంలో అందరికీ ఎదురవుతున్న సమస్య తక్కువ వయసులోనే తెల్ల జుట్టు రావటం. దీనికి కారణం జెనెటిక్ డిసార్డర్ లేదా విటమిన్ మరియు ప్రోటీన్స్ లోపం, దుమ్ము, ధూళి, ఎండా వంటి పొల్యూషన్ కారణంగా కూడా జుట్టు త్వరగా తెల్లబడుతుంది. మీ తెల్ల జుట్టుకి కారణం విటమిన్స్ మరియు ప్రోటీన్స్ లోపం అయితే, ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాల వల్ల మీ జుట్టు నల్లగా మారుతుంది మరియు ఈ ఆహారాలు తీసుకోవటం వల్ల కొత్తగా పెరిగే జుట్టు నల్లగా, ఒత్తుగా, త్వరగా పెరిగేందుకు సహాయపడుతుంది. ఉసిరి రసాన్ని లేదా ఉసిరి పొడి తీసుకోవటం వల్ల చిన్న వయసులోనే వచ్చే తెల్ల జుట్టును నివారించబడుతుంది. ఇలా కొన్ని నెలల పాటు తీసుకోవటం వల్ల తెల్ల జుట్టు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. నల్ల నువ్వులు రోజూ తీసుకోవటం వల్ల జుట్టు రాలిపోవటం, పల్చబడటం, తెల్లగా మారటం వంటి సమస్యలు నిర్మూలించబడతాయి. వీటితో పాటు శరీరానికి పోషకాలు అందించే ప్రోటీన్, విటమిన్ బి అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలు, పెరుగు, ఆకుకూరలు, గ్రీన్ వెజిటబుల్స్, పప్పుదినుసుల్ని ఆహారంలో చేర్చుకోవటం వల్ల శరీరానికి సరైన పోషకాలు అంది జుట్టు సమృద్ధిగా వృద్ధి చెందుతుంది. అలాగే టొమాటోలో విటమిన్ బి అధికంగా ఉంటుంది. అది తీసుకోవటం వల్ల జుట్టుకు సరైన పోషణ అందుతుంది. మీ తెల్ల జుట్టుకు కారణం సరైన పోషణ లేకపోవటం అయితే, ఇప్పుడు చెప్పబోయే నూనె బాగా పనిచేస్తుంది. ఈ నూనెను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందుకు కావాల్సిన పదార్థాలు: 100 గ్రాముల కొబ్బరి నూనె, పిడికెడు మెంతి ఆకులు, పిడికెడు వేపాకులు, పిడికెడు కరివేపాకులు, పిడికెడు ఎండబెట్టిన ఉసిరి అంటే డ్రై ఆమ్ల. ముందుగా మెంతి ఆకులను, వేపాకులను, కరివేపాకులను శుభ్రం చేసి నీడలో ఎండబెట్టాలి. ఇలా ఎండబెట్టి నూనెను తయారు చేయటం వల్ల నూనె మంచి సువాసన కలిగి ఉంటుంది. ఆకులు ఎండిన తర్వాత పొడి చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 100 గ్రాముల కొబ్బరి నూనెను, ఈ పొడిని, ఎండిన ఉసిరిని వేసి చిన్న మంట మీద మరిగించుకోవాలి. తరువాత గ్యాస్ ఆఫ్ చేసి ఈ పదార్థాలన్నీ ఆ నూనెలో 3-4 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వడకట్టుకుని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ఈ నూనెను తలకు అప్లై చేసుకుని జుట్టు కుదుళ్లకు బాగా పట్టేలా మసాజ్ చేసుకోవాలి. తర్వాత మైల్డ్ షాంపూతో గానీ బేబీ షాంపూతో గానీ స్నానం చేయాలి. ఈ నూనెను రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉంటే మీ తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా నల్లగా పెంచుతుంది. మెంతి ఆకులు తలలోని చుండ్రును, ఇన్ఫెక్షన్ను నివారించడమే కాకుండా తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. వేపాకులు జుట్టు రాలడాన్ని, చుండ్రుని తగ్గించి జుట్టును నల్లగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. కరివేపాకులోని పోషకాలు తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఈ నూనెను రెగ్యులర్ గా యూస్ చేస్తే గనక 2 నెలల్లోనే జుట్టు నల్లగా మారి ఒత్తుగా పెరుగుతుంది. మీ తెల్ల జుట్టుకి కారణం దుమ్ము, ధూళి, ఎండా వంటి పొల్యూషన్ అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. తలస్నానానికి వేడి నీళ్లకు బదులుగా చల్లనీటిని ఉపయోగించటం మంచిది. బయటకు ఎండలోకి వెళ్ళినప్పుడు జుట్టుకు క్యాప్తో గానీ, స్కార్ఫ్తో గానీ కవర్ చేసుకోవటం వల్ల ఎండ కిరణాల వల్ల జుట్టు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. పైన చెప్పబడిన జాగ్రత్తలు పాటిస్తూ పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే మీ జుట్టు ఎప్పటికీ నల్లగా, ఒత్తుగా ఉంటుంది. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదములు.